ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అగ్గిరాజేస్తున్నాయి. అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అంతేకాదు ఇవాళ రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమాలకు టీపీసీసీ పిలుపునిచ్చింది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము. కేటీఆర్ వ్యాఖ్యలను ఇప్పటికే మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి అంటున్నారు మంత్రి సీతక్క. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చు అనడం దారుణమన్నారు మంత్రి సీతక్క. బస్సులో ఏరిన అల్లం వెల్లుల్లి ఘాటు రాజకీయ వేడి రాజేసింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య డైలాగ్ వార్ కి మెయిన్ సబ్జెక్ట్ గా మారింది. మంత్రి సీతక్క చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్ ఇస్తే దానికి రివర్స్ కౌంటర్ ఇచ్చారు సీతక్క. ఇక కేటీఆర్ వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. వాటిని సుమోటోగా స్వీకరించి విచారణకు ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం చిత్ర విచిత్రమైన సన్నివేశాలకు వేదిక అవుతోంది. నిన్న మొన్నటిదాకా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు సీట్ల కోసం సిగపట్లు పట్టుకున్న సీన్స్ మాత్రమే కనిపించేవి. అయితే ఇప్పుడు ఆర్టీసీ బస్సులో ఇంటి పనులు చేసుకుంటూ మహిళలు ప్రయాణం చేస్తున్న విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. కొందరు కూరగాయలు అమ్మడం, బ్రష్ చేస్తూ కనిపించడం, వెల్లుల్లి ఒరుస్తూ కుట్లు వేస్తూ కనిపించడంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చే జరిగింది. ఇవే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు పథకంపై చర్చకు దారితీశాయి. దీనిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బస్సుల్లో మహిళలు వెల్లుల్లి పొట్టు తీయడం తప్పెలా అవుతుందని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మహిళలు తమ ప్రయాణ సమయాన్ని వృధా చేసుకోకుండా పనులు చేసుకుంటున్నారన్నారు. ఉచిత ప్రయాణాన్ని అవహేళన చేస్తూ కొందరు వీడియోలు రూపొందించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని, మహిళా సాధికారతను తట్టుకోలేకే ఆ పథకంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి సీతక్క చేసిన కామెంట్స్ పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు అల్లం వెల్లుల్లి కుట్లు అల్లికలు వేసుకుంటే తాము వద్దన్నట్లేదని, అవసరమైతే బ్రేక్ డాన్సులు చేసుకోవచ్చని అన్నారు. మేము అనలే, కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరండి. మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం ఇన్ని రోజులు, మాకేదో తెలియక పాయ పాపం. మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్ప, మేము తప్పని మేము ఎందుకంట మాక. ఎక్కువ పెట్టు బస్సులు, తన్నుకుంటాను మంచిగా లేదు, పెట్టు మనిషికో బస్సు పెట్టు. మేము ఎందుకు అద్దంటాం, మనిషికో బస్సు పెట్టు మంచిగా, అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు, అవసరమైతే బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు. మేము ఎందుకు అద్దంటాం, ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉండేనా కేసీఆర్ ఉన్నప్పుడు? కేటీఆర్ వ్యాఖ్యలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు సీతక్క. ఆర్టీసీ బస్సుల్లో మహిళలను బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోమంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు ఆడవాళ్ళంటే గౌరవం లేదని మండిపడ్డారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే తప్పేంది అని నేను అడిగినందుకు, ఇవాళ తెలంగాణ మహిళలను బ్రేక్ డాన్స్ చేసుకోనియండి అంటే ఆ పదము అనేది నీ నోటికి ఎట్లా వచ్చింది కేటీఆర్ అని నేను అడుగుతాను. కాబట్టి తెలంగాణ మహిళలకు ఈరోజు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కేటీఆర్ కు, అదే విధంగా బీఆర్ఎస్ పార్టీకి ఉందని తెలియజేస్తా ఉన్నా. పైనుంచి ఈ రోజు నీ నోటి నుంచి డైరెక్ట్ గా మహిళలు కుటుంబాల కుటుంబాలు వచ్చి బ్రేక్ డాన్సులు చేసుకోమన్నావు. ఇదేనా నీ సంస్కారం? ఇదేనా మీ తండ్రి నీకు నేర్పిన మహిళల పట్ల గౌరవం? మీ ఇంట్లో కూడా ఆడపడుచు ఉంది కదా, మీ ఆడపడుచులు అందరు బ్రేక్ డాన్సులు చేస్తారా బస్సులు ఎక్కినప్పుడు? ఇలా మహిళలకు ఉచిత బస్సు పథకంపై తెలంగాణలో మాటల యుద్ధం నడుస్తోంది. అయితే ఇటీవల అధికార పార్టీ నేతలు మహిళలను అవమానిస్తూ మాట్లాడారని బీఆర్ఎస్ ఆందోళన చేసింది. ఇప్పుడు కేటీఆర్ వ్యాఖ్యలను అదే కోణంలో చూపిస్తూ మంత్రి సీతక్క టార్గెట్ చేశారు. మరి ఈ ఇష్యూ ఎలా టర్న్ తీసుకుంటుందో చూడాలి.